గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ మూవీ తొలి రోజే బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. మొత్తంగా 10 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ క్రాక్. తొలి షోతోనే మాస్ కిక్కిస్తూ సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రవితేజ పర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. దీంతో తొలి రోజే డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది క్రాక్ మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ కలుపుకుంటే 10 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. నిజానికి ఈ సినిమాను జనవరి 9న మార్నింగ్ షోతో విడుదల చేయాల్సి ఉండగా రిలీజ్ రోజున కొన్ని అనివార్య కారణాలతో నైట్ షోలతో ఓపెన్ అయింది. దీంతో ఆ సినిమా ప్రీమియర్ షోలుగా మారగా తర్వాత 2 రోజు పూర్తి షోస్ ప్రదర్శించబడటంతో దీన్నే మొదటి రోజుగా పరిగణించాల్సి వచ్చింది. 50% ఆక్యుపెన్సీతో 6.54 కోట్ల షేర్ ని రాబట్టి బాక్సాఫీస్ డీసెంట్ హిట్ అనిపించుకుంటోంది క్రాక్. ఏరియా వైజ్ క్రాక్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే నైజాం 2.28 crores, సీడెడ్ 1 crore, ఉత్తరాంధ్ర 85 lakhs, ఈస్ట్ గోదావరి 48 lakhs, వెస్ట్ గోదావరి 28 lakhs, గుంటూరు 65 lakhs, కృష్ణా 45 lakhs, నెల్లూరు 26 lakhs, టోటల్ ఏపీ తెలంగాణ షేర్ 6.25 crores, టోటల్ గ్రాస్ 10.5 crores గా ఉంది. క్రాక్ మూవీ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కి 16.5 కోట్లు రావాలి. అలాగే వరల్డ్ వైడ్ గా 17.5 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తర్వాత ఇంకో 10.25 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్రాక్ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తోంది. వచ్చేది సంక్రాంతి సమయం కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటడమే కాక లాభాలు ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హాయ్ యోస్, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.